ఏ దేవుడు లేడయ్యా, ఇంత ఘోరము జరిగిన దేవుడు చూస్తుంటాడా?
ఇంత అంటే వాళ్ళని ఇంత ఘోరమైన కార్యక్రమం చేశాడే పొగురుపోతూ తిండిపోతూ అలాంటి తిరుగుపోతుంది వారి గురించి ఎప్పుడు విధానాలుగా మాట్లాడాలనుకుంటుంటారు. కానీ ఏమి జరిగినా దేవుడి గురించి మాట్లాడుకుంటారు. ఆ దేవుడు ఉంటే ఇంత ఘోరంగా జరిగింది కదా, ఇంత ఘోరమైన వాటిని ఆ దేవుడు అన్నాడు. ఆ పాప ఇంత పసిగా ఇంతగా బాధపడి ఉంటుందని ఎంతగో ఆ దేవుని గురించి చెప్పుకుంటుంటారు. వాని శిక్షించచ్చు కదా దేవుడు వెంటనే ఆ పాపకని అని చెప్పుకుంటారు. కానీ మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే, సామెతల గ్రంథంలో చూసినట్టయితే ఆయన ఒక మాట రాయించి ఉన్నాడు. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం చదవండి. సామెతల గ్రంథము రాజు గోత్రము మరణ దూత. రాజు ఒకవేళ మనం కలుసుకున్నట్టే చూసినట్టయితే ఒక రాజు కోపం వస్తేనే మరణ దూత. మనం చాలామంది ఏమంటుంటారంటే రాజు కలుసుకుంటే దెబ్బలు కుదవనా అని అంటారు. రాజు గోత్రము మరణము దూత. రాజు కోపం వచ్చిందంటే మరణము కావాల్సిందే, ఖచ్చితంగా మరణం కావాల్సిందే. ఇక్కడ మనం ఆలోచనకు చేసినట్టయితే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో చూద్దాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవడం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియ చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట, దేవుడి పిల్లని పట్టించుకుంటున్నారు. పాపము చేస్తున్నా ఏమి చేస్తున్నా ఏం చేస్తున్నాడు అని ఇక్కడ రాయబడినది. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవడం చూసి మనసులు ఎలా ఉన్నామంట, భయం విడిచేశారంట. ఏ దేవుడు ఉన్నాడు అన్నట్టు భయం విడిచి ఎలా చేస్తున్నట్ట, హృదయపూర్వకంగా పాపాలు చేస్తున్నారంట. దేవుడు ఏ దేవుడు ఉన్నాడయ్యా అన్నట్లా మనం కూడా ఇప్పుడు కూడా అనుకుంటుంటారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు, మాకైనా శ్రమలు మాకైనా ఈ బాధలు మాకైనా ఈ కష్టాలు, ఆ దేవుడు ఉంటే మనల్ని కాపాడవచ్చు కదా అని అనుకుంటుంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవటం చూసి ఎలా ఉన్నారంట మనుషులు, భయం విడిచేశారంట. భయం దేవుని భయం లేదట, దేవుని భయం లేక ఎలా చేస్తున్నారట, హృదయపూర్వకంగా చేస్తున్నారంట. మన సామెతల గ్రంథం అదే 16వ వచనం చదవండి. 16వ అధ్యాయం 14వ వచనం రాజు గోత్రము మరణము దూత. రాజుకు కోపం వచ్చిందంటే ఏమవుతుందమ్మా, ఒక రాజుకే కోపం వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన ఒక దేశానికి ఒక రాజు, ఒక రాజధానికి ఒక రాజు కావచ్చు. ఆయనకి సింహాసనం మీద కూర్చున్న వానికి ఆయనకి కోపం రాని ఆయనకు గోత్రం వచ్చిందంటే ఏం జరుగుతుంది, మరణము దూత. కానీ ఆ మరణం ఏం చేస్తున్నాడంట, కింద రాజు గోత్రం మరణం దూత జ్ఞానైన వాడు ఆ గోత్రములు శాంతి పడుతున్నాడంట. జ్ఞానైన వాడు ఎవరి కోపాన్ని శాంతి పడుతున్నాడంట, దేవుని కోపాన్ని. జ్ఞానైన వాడు ఎవరి కోపాన్ని, ఇక్కడ జ్ఞానైన వాడు ఆయన గోత్రములు శాంతి పడుతున్నాడంట. శాంతి మనం బైబిల్లో చూసినట్టే జ్ఞానులు ఉన్నారా, ఉన్నారు. మనం ఆది కాండము 18వ అధ్యాయము మనం ఇక్కడ ఒక జ్ఞాని గురించి మనం తెలుసుకుందాం. ఈయన ఎవరు, అబ్రహాము. అబ్రహాము దగ్గరికి దేవదూతలు వస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే దేవదూతలు వచ్చినప్పుడు వారికి రండయ్య కాళ్ళు కట్టుకోండి, ఎండవేళలో వచ్చారు కాబట్టి మీరు నా ఇంటిలో మీరు నా దగ్గర వచ్చి మీరు భోజనం చేసి వెళ్ళిపోవాలని ఎవరు, అబ్రహాము గారు వచ్చిన దేవదూతలకు ఆయన అతిథిని ఇచ్చి తొందరగా వెళ్ళిపోయి
తన భార్య అనే చాలకు ఒక మాట చెప్తాడు, నువ్వు వెంటనే పోయి మెత్తని పిండి తీసుకువచ్చి రొట్టెలు చెయ్యని అని చెప్పి ఈయన కూడా వెళ్ళిపోయి ఏం చేసినాడు, పశువుశాలకు వెళ్ళిపోయి ఒక లేత దూడని తీసుకొచ్చి అక్కడ ఒక పనివారికి ఇచ్చి దాన్ని కూడా అంత సిద్ధపరిచి వారికి భోజనం సిద్ధపరిచాడు. ఎవరికి వచ్చిన అతిథులు వాళ్ళు ఎవరంటే దేవదూతలు, దేవదూతలు వచ్చేటప్పుడు వచ్చినప్పుడు వారికి ఏం చేశారంటే భోజనాన్ని సిద్ధపరిచి వారికి అన్ని సిద్ధపరిచిన తర్వాత వాళ్ళకి వెన్న ఇంకా అన్ని భోజనాలల్లా సిద్ధపరిచిన తర్వాత వాళ్ళ ఒక ఆలోచన వస్తుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, సోదమ పట్టణానికి వెళ్ళిపోతారు. సోదమ పట్టణంలో వాళ్ళు దేవుడు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మాత్రము ఆయన అబ్రహాము దగ్గరనే ఉంటాడు. అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము ఒక మాట ఆలోచన, దేవుడు ఒక ఆలోచన చేస్తాడు, ఈయన భూమి మీద ఉన్న జీవం గల మనుషుల కల్లా ఒక విశ్వాసి తండ్రి, ఈయన వలనే అందరూ విశ్వాసులకు తండ్రిగాను, ఈయన వలన అనేక జనములు నా దగ్గరికి రావాల్సిన బలమైన వారికి నేను ఈ మాట చెప్పకపోతే ఎట్లా అని ఏం చేస్తానంటే సోదోమ గోరోమ పట్టణంలో జరిగే విషయాలను గురించి ఎవరికి వివరించి చెబుతాడంటే అబ్రహాము గారికి దేవుడు వివరించి చెప్తాడు. నీ ప్రయాణ ప్రభావం వాళ్ళని పట్టణానికి పోతున్నాము, వాళ్ళ పట్టణంలోనే మేము చాలా భయంకరమైన పరిస్థితి ఉంది అది, దాన్ని మాత్రం అగ్ని గంధర్వులతో కాల్చివేయడానికి మేము వెళ్ళిపోతున్నామని ఎవరు దేవుడు అబ్రహాముకు తెలియపడతాడు. అక్కడ సోదమ గోమ పట్టణాలు ఎలా ఎంత పెద్ద పట్టణాలని బైబిల్ రాయ చెప్పిందంటే చాలా పెద్ద పట్టణాలు, ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలాగో పెద్ద పట్టణాలు ఉన్నావో ఆ రీతిగానే అంత పెద్ద పట్టణాలు అది. అలాంటి పట్టణాల పట్టణంలో ఎలాంటి పాపం జరుగుతుందంటే పిల్లలు చెడిపోయారు. పిల్లల్ని చూస్తే వాళ్ళకి పిల్లలు చెడిపోయారంటే వృద్ధులు కూడా చెడిపోయారు, యువకులు చెడిపోయారు, అందరూ చెడిపోయారు ఆ సోదమ గోమ పట్టణంలో ఉన్న వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అబ్రహాము గారికి ఎవరు వివరిస్తున్నారంటే దేవుడు వివరిస్తున్నాడు, మేము సోదమ పట్టణానికి వెళుతున్నాము, సోదమ ఘోర పాపమైపోయింది, దాన్ని మాత్రం మేము అగ్నిని గంధకులతో తూర్చివేస్తున్నాము అని అబ్రహాముతో వారికి తెలియపరుస్తాడు దేవుడు. తెలియపరిచినప్పుడు సోదములు ఎవరున్నారంటే ఎవరున్నారు, లోతు తన సహోదరుడు కుమారుడు ఉన్నాడు. ఏ ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయినారంటే నా సహోదరుడు కుమారుడు అక్కడ లోతుగాడు సోదములో ఉన్నాడు కాబట్టి దీన్ని ఎలాగ చేయాలని దేవుడు ఒక మాట చెప్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనము 18వ అధ్యాయము 21 వచనం చదవండి. నేను 23 చదువు. నేను అబ్రహాము సమీపించి వీటను దుష్టులతోను కూడా నీతిమంతులను నాశనము చేయదువా, ఆ పట్టణములో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉండేలా దానిలో ఉన్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక ఉందా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎవరు జ్ఞానైన అబ్రహాం గారు దేవునికి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే నాయనా నువ్వు పోతున్నావు అరెండి, అక్కడ ఉన్నారు పాపులు ఉన్నారు దుష్టులు ఉన్నారు, ఒకవేళ అక్కడ దుష్టులతో కూడా నీతిమంతులు ఉండొచ్చు కదా, ఒకవేళ అక్కడ నేను ఒక మనవి చేసుకుంటానైనా అక్కడ 50 మంది నీతిమంతులు ఉన్న ఎడలా ఆ పట్టణమును ఆ స్థలమును నాశనం చేయక కాపాడుతావాలైనా అని అడుగుతాడు. ఎవరు అబ్రహాము గారు, ఎవరైనా జ్ఞానైన వాడు దేవుని కోతులను శాంతి పడుతున్నాడు. ఈయన ఎవరు జ్ఞాని, అదే ఆయన కోతులను శాంతి పడుతున్నాడు. ఏం చేస్తున్నాడు అక్కడ, ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే దుష్టులతో కూడా నాశనం అయిపోతారు కదా ఆయన, కాబట్టి 50 మంది నీతిమంతులు అక్కడ గాను ఉన్న ఎడల ఆ పట్టణం నాశనం చేయక కాపాడుతావా అని అడిగినాడు. అప్పుడు 26 చదువు. నేను 26 యెహోవా సోదమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల
ఆ స్థలమంతటిని కాయదును. ఒక్కాలనైనా అడుగుతున్నావు, అబ్రహాము అను అడుగుతున్నావు, ఒకవేళ సోదోమును కాని గోరమ రెండు పట్టణాలలో ఆయన అడుగుతున్నది. రెండు పట్టణాలు జంట నగరాలు, అవి హైదరాబాద్ సికింద్రాబాద్ లక్క జంట నగరాలు అన్నమాట. అటువంటి నగరంలో ఏమడుగుతున్నానంటే, నాయనా ఒకవేళ అక్కడ 50 మంది నీతిమంతులు కనపడిన వేళ వారు నాశనం చేస్తామని అడిగి, మరోసారి నేనా 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, మళ్ళీ ఇక్కడ ఒక ఆలోచన చేస్తున్నాడు లో అబ్రహం గారు ఏం చేస్తున్నాడు నేను ఇక్కడ 5 తక్కువైతే ఆ పట్టణం సత్సం నేను ఆ పట్టణం అంతా నాశనం చేయక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అబ్రహం గారు ఒక ఆలోచన వచ్చేసింది అబ్రహం గారికి. 50 నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే నాశనం చేస్తాడా అని తండ్రి నేను ఒక మనవి చేస్తాను. ఏం నేనంటే, ఇదో నేను 50 చెప్పాను కదా, ఒకవేళ ఆ పట్టణంలో 5 తక్కువ 45 కనబడితే ఎట్లా నేనంటే, 45 ఉన్నా నేను నాశనం చేయడం అంటున్నా. మరల కొంచేపలకి మళ్ళా ఆలోచన చేస్తున్నాడు అబ్రహం. మళ్ళా ఒకవేళ అక్కడ 40 కనపడతారేమో నేను అన్నాడు, అక్కడ 40 కనపడతారేమో వాళ్ళని బట్టి నాశనం చేద్దామంటే, నువ్వు ఎవరున్నైనా నా కుమారుడు, నీ మాటను బట్టి 50 కాదు 45 కాదు 40 కనపడిన వేళ పట్టణాన్ని నాశనం చేయనట్టుతాడు. మరల అబ్రహం గారికి ఒక ఆలోచన వస్తుంది. అట్నే మనం చదువుకుంటూ వస్తే మరల అబ్రహం గారికి ఒక ఆలోచన వస్తుంది, అక్కడ 30 కనపడతారేమో అంటే, సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి 30 కనపడిన వెడల ఆ పట్టణమును, 30 నీతిమంతులు కనపడితే ఆ పట్టణమును నాశనం చేయడని చెప్తాడు. మరలా కొద్ది చేతులతో నాయన దూలి కానీ పూర్తి కానీ ఒక మాట నలలతో మాట్లాడతాను, ఒకవేళ అక్కడ పోతే 20 నీతిమంతులు నాశనం చేయవాలి అంటే, ఎవరు అడిగేది ఇక్కడ? జ్ఞానైన అబ్రహాము దేవుని కోత్రము శాంతి పడుతున్నారు, శాంతి అక్కడ 20 కనపడిన ఎడలాని అంటే, మరల ఒక ఆలోచన వచ్చేసింది వాటికి, నాయన 10 అంటే పెద్ద పట్టణాలు ఎట్లాంటివి, మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి పట్టణంలో 10 నీతిమంతులు ఉంటే నాశనం చేయగలుగుతామని చేయనంటే, 10 నీతిమంతులు ఉన్నా ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను. ఎవరు కోత్రాన్ని శాంతి పడుతున్నారు? దేవుని జ్ఞాన కోత్రాన్ని జ్ఞానైన అబ్రహం గారు మనం సామంత్ర గ్రంథంలో చదువుకున్నాం కదా, జ్ఞానైన వాడు ఆయన కోత్రమును శాంతి పడుతుందంట చెప్పండి. ఎవరికి జ్ఞానైన వాడు? ఈరోజు జరుగుతున్న సమాజంలో ఎన్నో ఘోరమైన ప్రమాణం, ఎన్నో ఘోరమైన కార్యక్రమం జరుగుతున్నాయి. ఎంత తల్లిని తండ్రిని హింసించి వాడు బాధ పెట్టినా వాడిని ఏదో రీతిగా దేవుడు వాడిని రక్షిస్తూనే ఉన్నాడు. అదే మనం బైబిల్లో చూసినట్టయితే ఇంకొక జ్ఞాని గురించి చూసుకొని కొంచెం వివరణ చేసుకుందాం. అదే నిర్గమకాండము 32 ఇక్కడ 7 వచనములు చూసుకుందాం. ఇక్కడ కావున మనం ఇక్కడ ఒక ఆలోచన చేసినట్టయితే, ఇజ్రాయిల్లో ఐగుప్తు దేశం నుండి అరణ్య ప్రదేశానికి తీసుకొచ్చినాడు దేవుడు. తీసుకొచ్చిన తర్వాత ఓ సినాయి ప్రదేశం, సినాయి పర్వతం దగ్గరికి అందరూ కూడుకొని ఉంటారు. అక్కడ సినాయి పర్వతం దగ్గర కూడుకున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు ఎవరికి, మోషే గారికి. మోషే నువ్వు సినాయి పర్వతానికి నా పై పర్వతమికి రా, నా పిల్లలకు నేను వాళ్ళకు కొన్ని ఈవులు ఇవ్వాలనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు కూడా నా మాటలను చదువుకొని వారు నా మాటల ద్వారా చక్కగా బ్రతకడానికి నేను ఒక నేను నా నేనే రాసి నీకు నీకు ఇవ్వాలనుకున్నాను, పర్వతం మీదకి రా నాయన అని చెప్పాడు. చెప్పినప్పుడు మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు.
సీనాయి పర్వత మీదకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ దేవుడు అక్కడ దేవుడితో సమాసనం జరుగుతూ వీళ్ళకు ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు అక్కడ ఒక ఆజ్ఞలను దేవుడు రాసి మోషేకి ఇస్తుంటాడు. ఇస్తున్న సమయంలో ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే అరుణ్ దగ్గరకు వస్తారు. అరుణ్ దగ్గరికి వచ్చి, అరుణ్ నీ ఆ మోషైన వాడు ఏమైనాడో మాకు తెలియదు, తీసుకొచ్చి అరణ్యంలో మనం వదిలేశాడు, ఏమి మాకు దేవుడు కావాలి, ఇప్పుడు మా ముందర దేవుడు కావాలి అని చెప్తే అరుణ్ గారు ఏం చేస్తారంటే, అయితే మీ చెవులలో ఉన్న బంగారం ముక్కులు పోగులు అన్నీ ఇవ్వండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ముక్కు పోగులు కుమార్తెలు ముక్కు పోగులు అవే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసి అరుణ్ గారికి ఇచ్చేస్తారు. అరుణ్ గారు ఏం చేస్తారంటే దాన్ని ఒక రూపాన్ని ఏర్పరిస్తే అది ఏం చేస్తారంటే దూడగా ఏర్పరుస్తారు. దూడగా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చి, పోయి ఇజ్రాయెల్ ఐగుప్తు దేశం నుండి రప్పించిన వాడు ఇత ఈ దేవుడే, ఏమి రేపు పండగ ఉదయం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఈ దేవుడికి మీరందరూ నమస్కారం చేయాలని అక్కడ దూడపెట్టి ఒక బలిపీఠం కట్టించి పెడతారు. పెట్టిన తర్వాత వీళ్ళందరూ ప్రజలందరూ తినుతూ తాగుతూ ఆటలు వేసి సంతోషంతో గంతులు చేసుకుంటారు. అప్పుడు దేవుడికి కోపం వచ్చేస్తుంది. దేవుడికి కోపం వచ్చేసి మోషే పర్వతం మీద ఉన్నప్పుడు ఇక్కడ మాట్లాడుకున్న మాట చదువు నేను ఏడవచ్చున్నా కాగా యెహోవా మోషేతో ఇక నేను నువ్వు దిగి వెళ్ళుము, ఐగుప్తు నుండి నువ్వు రక్షించిన ఈ ప్రజలు చెడిపోయి ఉన్నావు, నేను వారిని నిర్మించి ద్రోహం ఉండి త్వరగా కొలిగిపోయి తమ కొరకు కోప పోసిన దూడను చేసుకొని వాటికి సాగిలపడి బలి అర్పించి పోయి ఇజ్రాయేలు ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదేని చెప్పు. మరి నేను ఈ ప్రజలు చూస్తున్నాను, ఇదిగో వారు లోబడని ప్రజలు కావున నువ్వు ఊరుకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదనని చేతిలో చెప్తున్నాడు. నాయనా ఈ ప్రజల్ని నేను ఏదో ఇవ్వాలనుకుంటున్నా. ఈరోజు ఏం చేస్తున్నాడంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు మాత్రం లోబడిన ప్రజలు. వీళ్ళని ఏం చేస్తారంటే నేను అగ్నితో కాల్చివేస్తాను, కాల్చివేసి మరల నీలో ఒక జనంగాన్ని నేను కలగచేస్తానని మోషేకు దేవుడు తెలియపడతాడు. అప్పుడు 11వ వచనంలో ఏం చెప్తాడు చదువునైనా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని. ఇక్కడ ఎవరిని ఆడుకుంటున్నాడు, నేను భూమి మీద ఉన్న వాళ్ళని అందరిని ఇశ్రాయేలీయులందరినీ నేను సంపేస్తాను సంహరించేస్తానని ఎవరికి చెప్తున్నాడంటే మోషేకి చెప్తున్నాడు. మోషే ఏం చేస్తున్నాడంటే మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీ మహాశక్తి వలన బహు బలం వలన ఐదు దేశం నుండి ఈ ప్రజల మీద రక్షించి తిరిగి నీ కోపం మండనేలా ఆయన కొండలోని వారిని చంపునట్టు భూమి నుండి వారిని నశింపు చేయటకే కీడి కొరకే తీసుకొని పోయానని ఐదుని ఎలా చెప్పుకుంటారు అని చెబుతూ ఇక్కడ అంటున్నాడు. నాయన నీ కోపాగ్నిని మల్లుకొనము, ఎందుకంటే ఈ ప్రజలు కీడి చేయక దాని గురించి ప్రచాతపడము అంటున్నాడు. ఎందుకంటే అబ్రహాము ఇక్కడ చెప్తున్నాడు, నీ సేవకుడైన అబ్రహామును ఇసాకును ఇజ్రాయేల్ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈయన ఎవరికి చెప్తున్నాడంటే వీళ్ళు అందరినీ చంపేసి మళ్ళా నీ గర్భవాసంలో వచ్చిన వారిని నీలోంటి పుట్టిస్తా అని చెప్తున్నాడు. ఎవరికి, మోషే గారికి. చెప్పగలగల నాయన ఇక్కడ బతిమాలు అనుకున్నాడు, ఎందుకంటే ఇప్పుడు ఐగుప్తు దేశంలో మనం ఆ కంటి తీసుకొని వస్తున్నాము. తీసుకొని వచ్చేటప్పుడు వారి దేవుడు ఏ దేవుడు అయ్యా, వారి దేవుడు తీసుకుపోయా అరణ్యంలో తీసుకుపోయి వాళ్ళని అందరినీ చంపేశాడట, ఏం దేవుడు అని నీకు మాట వస్తుంది. అట్టందుకే నువ్వేం చేయాలంటే నీ కోపాన్ని నువ్వు మళ్ళుకొను,
నువ్వు ఏం చేయాలి సంతాపపడు, నేను నా మాట ఇదని జ్ఞానిన వాడు ఎవరిని బతిమాలుకుంటున్నాడట, దేవుణ్ణి. దేవుని ఏం చేస్తున్నాడట, బతిమాలుకుంటున్నాడట. నేను నా మాట నేను వారి ఇంక ఏం చేయకపో, వారిని ఏం చేయకపో అని జ్ఞానిన వాడు బతిమాలుకుంటున్నాడు. అవును ప్రేమైన దేవుని పిల్లలు, ఎందరో జ్ఞానులు ఈరోజు భూమి మీద ఉన్న బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు ఎలా బతికి పట్టకడుతున్నారంటే దేవుని ఎవరొక్క అడుగుతున్నారు. ఒకవేళ మన గ్రామంలో నీతిమంతుడు లేకపోవచ్చు, మన పట్టణంలో ఉన్న కర్నూలు పట్టణంలోనైనా నీతిమంతులు ఉంటారు. ఈ పట్టణం గురించి, మన కర్నూలు పట్టణం గురించి ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ మన పట్టణంలో లేడా, రాష్ట్రంలో ఉంటారు ఎవరైనా ఒకరు నీతిమంతులు. ఈరోజు మనము ఎంత పాపము చేసినా, ఎన్ని అలక్ష్యాలు చేసినా, ఈరోజు దేవుని కోపాన్ని ఎవరు ఒకరు శాంతి పరిచేవారు భూమి మీద ఉన్నారు. ఆనాడు అబ్రహం గారు ఏ రీతికైతే దేవుని కోపాన్ని శాంతి పరిచాడు, ఆ రీతికి ఇక్కడ మోషే గారు కూడా ఏ రీతికైతే దేవుని బతిమాలుకుంటున్నాడు, ఆయన కోపాన్ని ఆయన కోత్రమును శాంతి పరుస్తున్నాడు. ఆ రీతికినే మన పట్టణంలో లేకపోతే, మన గ్రామంలో లేకపోతే, ఇంకా రాష్ట్రంలో లేకపోయినా, మన దేశంలో ఎవరైనా ఒకరు నీతిమంతులు ఉన్నందుకే ఈరోజు ఈ భూమి నిలబడి ఉన్నది. అవును ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకవేళ మన భారతదేశంలో లేడా, ఏదో ఈ ప్రపంచంలో భూగోళంలో ఎక్కడో ఒకడు నీతిమంతుడు ఉన్నాడు కాబట్టి, దేవుని కోపాన్ని శాంతి పరుస్తున్నారు కాబట్టి, ఎంత ఘోరమైన పాపము జరిగినా అక్కడ ఏది అరక్షణ జరగకుండా దేవుని కోపాన్ని శాంతి పరుస్తున్నందుకు ఇక్కడ ఆయన చర్య తీసుకుంటున్నాడని మనం అనుకోవాలి. ఒకవేళ నా కుటుంబంలో, మన కుటుంబాలలో చాలా భయంకరంగా ఉంటారు, తల్లిదండ్రులు కావచ్చు, తల్లి ఒక పక్కకి, తండ్రి ఒక పక్కకు ఉండి వాళ్ళు అరక్షణగా ఉండబతకవచ్చు. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా లేకుండా కూడా వారి గర్భంలో పుట్టిన పిల్లల మాటలన్న దేవుడు వింటున్నాడేమో, వారి పిల్లల కొరకైనా వారిని కాపాడుతున్నాడేమో అని అదే దేవుని వాక్యం తెలియపడుతున్నది. ఈ ప్రపంచంలో ఎన్ని అలక్ష్యాలు జరుగుతున్నా ఎక్కడో ఒక్కడు నీతిమంతుడు ఉన్నాడో, ఆ నీతిమంతుడు ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్నాడని మనం ఎందుకు తెలుసుకోవాలి. అవును ప్రేమైన దేవుని పిల్లలు, ఈ భూమి మీదగా ఎన్ని మనం ఘోరమైన కార్యక్రమాలు, ఎంత ఘోరమైన మనం చూసి ఉన్నా, దేవుడు మాత్రము ప్రపంచానికి ఏ హాని జరగకుండా నిలబెడుతున్నాడంటే దేవుడు. ఎవరో ఒకరు నీతిమంతులు ఈ భూమి మీద బ్రతుకుతున్నారు. మనం ఆలోచన చేసినట్లయితే, ఇంకా చూసినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం తెలియపడుతున్నారు, అది మనం చూసుకొని ముగించుకుందాం. 13వ అధ్యాయం 6వ వచనము చదువుకుందాం. మరియు ఆయన వారితో చెప్పమని చెప్పాను, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండను, దాని పంట వెతుక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు, కనుక అది ఇదిగో మూడేళ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెతుకుతూ వస్తున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేము, దీని వలన ఈ భూమి ఎలా ఏర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్తున్నాడు. ఇక్కడ మనం ఒక ఆలోచన చేసినట్టయితే, ఒక మనిషిని ద్రాక్ష తోట అంటే ఈ ప్రకృతి. ఆ ప్రకృతి ద్రాక్ష తోటలో అంజురుపు చెట్టు అందలగా మనం అందరం భూమి మీద బ్రతుకుతున్న మనం అందరం. అక్కడ ఉన్న యజమానుడు ఎవరంటే, ఒక మనుషుడు యజమానుడు ఎవరంటే దేవుడు. ఇక్కడ ఎవరు అక్కడ తోటమాలి, ద్రాక్ష తోట తోటమాలి అంటే యేసు ప్రభువారు. ఇక్కడ యేసు ప్రభువారు ఇక్కడ అనేకంగా వాక్యం ఇత్తపడుతున్నది కానీ వారు ఫలించటం లేదు. ఇప్పుడు కూడా మనం కూడా దేవుని మాటలు వింటున్నాం కానీ మన బ్రతుకులు ఎలా ఉండవో, పరలోకం ఉన్న కన్న తండ్రి మన మనసుని ఎరిగిన వాడు. ఇదిగనే ఇక్కడ సుమారుగా వాక్యం తెలియపరుస్తున్నాడు. మూడేళ్ళు మనకి యేసుక్రీస్తు వారు మూడు
మూడు సంవత్సరాలు సువార్త చేశాడు మనం విన్నాం. మూడు సంవత్సరాలు సువార్త చేసి ఎంతో ఫలించాలనే తెలియపరచాడు. కానీ ఆయన మాటలు ఎవరు అన్నాడు సమాజం పట్టలేదు. ఇప్పుడు కూడా క్రీస్తు మాటలు వింటున్నారు కానీ విడిచిపెడుతున్నారు. ఆ రీతిగానే మూడు సంవత్సరాలు చూస్తున్నాడంట యజమానుడు, ఫలిస్తుందేమో ఫలిస్తుందేమో ఫలిస్తుందే లేదా అని చూస్తున్నాడన్నమాట. చూసి ఇన్ని రోజులు నేను ఎంత చేసినా ఈ భూమి వ్యర్థమైపోతుంది, నేను ఈ ప్రకృతికి ఎంతో పెట్టుబడి పెట్టానే, సూర్యుని వేడి పెట్టాను, ఎంతో వర్షాన్ని నేను ఎంతగానే నా శ్రమను నేను ఆ సూర్యుని వేడిని చేసి మేఘాలను తీసుకొచ్చి ఇక్కడ పంటలు పండించి వారికి ఆహారాన్ని భూమిలోకి మలిపిస్తున్నానే, ఈ భూమిలో ఉన్న పంటలు తింటున్నారు కానీ అన్ని చేస్తున్నారు కానీ నా కొరకు బ్రతకడం లేదే అని తండ్రి అయిన దేవుడు తోటమలైన యేసుక్రీస్తు వారికి పిలిచింది. ఆయన సుమారుగా నేను మూడేళ్ళు చూస్తున్నారా కానీ ఫలించటం లేదు, వస్తున్నారు కానీ వింటున్నారు కానీ వాళ్ళలో ఫలాలలా కనపడటం లేవు, కాబట్టి ఏం చెయ్యంటే నరికివేసేయి అని చెప్తున్నాడు. నరికివేసేయి, దీన్ని ఏమి ఉపయోగపడదు ఈ చెట్టు ఉండి అని చెప్తున్నాడు. అయితే అతడు చదువునైనా అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ తోవి ఎరువు వేయ మటుకు ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ ఒక్క సంవత్సరం. ఇక్కడ ఎవరు అడుగుతున్నారు? తండ్రి అయిన దేవునికి తోటమాలైన యేసుక్రీస్తు అడుగుతున్నాడు. ఇదో ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం కడిగి 2022లో పతకలేదు కదా, 2023లో వాళ్ళకి నేను వాళ్ళకి ఏం చేస్తానంటే ఎరువు వేస్తాను, మంచి మాటలు తెలియపడతాను. ఒకవేళ వాళ్ళకు మంచి మాటలు వాళ్ళు విని బ్రతుకుతారనైనా వాళ్ళకి నేను తోవి వాళ్ళకు మంచి వేసి ఎరువు వేస్తాను. ఎరువు అందలగల చీరల గురించి కాదు చెప్పేది, మనుషులకే మనకే దేవుని వాక్యాలు అనేకమైన సంగతులు 2000 మాటలో ఇవి 2022లో విని విడిచి పెట్టి పోయేళ్ళారు వారు వినలేరు కదా. ఇంకొక సంవత్సరం కడిగి ఇంకొక సంవత్సరం 2023లో కూడా నేనేం చేస్తానంటే వాళ్ళకు ఫలితులాగా నేను వారికి వాక్యాన్ని ఇస్తానని చెప్తున్నాను. అయితే వాడు అయ్యా దాని చుట్టూ తోడి ఎరువు ఏమంటు ఈ సంవత్సరం కూడా ఉండలేము ఒక అయితే అది ఫలించినా సరే లేని వెడలా అది చెప్తున్నాడు దేవుడితో చెప్తున్నాడు. ఆ పది మాలుకుంటున్నాడు ఆయన ఒక్క సంవత్సరం గడిగి ఒకవేళ ఈ సంవత్సరం 2022లో నీకు ఫలించలేదు కదా, 2023లో నీకు వాళ్ళకు నేను ఫలించలాగన చాలా వాక్యం ఇప్పుడు వస్తారు పిల్లలు వాక్యం నేర్చుకొని వస్తారు దేవుని మాటల ద్వారా అందరిని బ్రతికించాలని చాలామంది వస్తారు. అంటే ఆ వాక్యం ద్వారా అందరిని నేను బ్రతికిస్తాను బ్రతికిస్తానని దేవుడు ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారి కూడా తండ్రి కోద్రులు చాకి పడుతున్నాడు. ఒక్క సంవత్సరం కడిగేవారు ఒకవేళ ఈ సంవత్సరం వల్ల వాళ్ళు బ్రతకలేదా, ఒకవేళ ఏరు నచ్చ గొడ్డలు పెట్టు ఇది ఒక ఫలించకపోతే ఏం చేసేయి తీసి పడేసాయి అని తండ్రికి బతిమాలుకొని ఇక్కడ తోట వలన యేసుక్రీస్తు పరలోకం ఉన్న కన్న తండ్రికి బతిమాలుకుంటున్నాడు. బతిమాలుకొని ఆయన కోతులను చాకి పడుతున్నాడు. అవును ప్రేమైన దేవుని పిల్లలారా, మనం వాక్యం విన్నా బ్రతుకుతున్నామా లేదో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆలోచన చేసుకొని ఇంత 2000 సంవత్సరంలో మన బ్రతుకులు సరిగా లేవా, ఈ సంవత్సరంలో దేవుని వాక్యం అనే ఎరువు ద్వారా సరి చేసుకుని బ్రతుకుతాం. దేవుడు యేసుక్రీస్తు వారు తండ్రిని దేవుని పోత్రను శాంతి పడుతున్నాడు, శాంతి పడుతున్నాడు కాబట్టి మన బ్రతుకులను సరి చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు మనం రెండు ఉందరికి ఎందరో ఈ దినమును చూడలేక కాలగర్భంలో కలిసిపోయారు. మనకు కాల రక్షణ పొందాలనుకున్న మనం రక్షణలో బతకాలనుకున్నాడు, మన బ్రతుకులను చెడిపోయిన బ్రతుకులను సరిచేస్తానే అని తోటమాలిన యేసుక్రీస్తు వారు మన బ్రతుకులని ఇంకా నిలబెట్టాడని ఒకసారి ఆలోచన చేసుకొని మన బ్రతుకులను సరిచేసుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి ఆయననే మనకు పునాదికి రాయని ఆయన దారినే మార్గం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని దేవుని కొరకు బ్రతకాలని కొన్ని మాటల ద్వారా హెచ్చరికలు చేస్తూ నేను ముగిస్తున్నాను.